టీవీ టూరిజం ప్రేక్షకులకి నమస్కారం. టీవీ టూరిజం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హెచ్డి ప్రైమ్ వెబ్ ఒరిజినల్స్లో వేదిక అనే కార్యక్రమంలో 3వ మీ ముందు ఉంచబోతున్నాం. ఓం శాంతి. ఓ ధృవతార నింగికెగిసింది. సేవే పరమావధి అనుకున్న దాదీ జానకి గారు 104 వయసులో పరమపితను చేరుకున్నారు. ఇన్నాళ్ళ వారి జీవితం బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న ఎన్నో వినూత్న సామాజిక భక్తి చైతన్య కార్యక్రమాల్లో ఎంతో అకుంఠిత దీక్షతో పాల్గొని వారి ప్రవర్తన నియమావళితో మార్గదర్శకురాలై ఎంతోమంది జీవితాల్లో సేవాజ్యోతులను వెలిగించారు. ఓ నిండు మానవత్వానికి ప్రతిరూపమై, ఓ నిండు 100 జీవితానికి రూపమై, ఓ నిండు సమాజానికి దిక్సూచై, ఓ నిండు భక్తికి చిరునామాయి, ఓ నిండు భక్తకోటికి మాతృమూర్తి అయి బిందు స్వరూపమై నింగికెగిసిన ఈ సేవామూర్తికి, మహానుభావురాలకి, దైవాంశ సంభూతురాలకి టీవీ టూరిజం ఘనంగా నివాళులర్పిస్తూ మా ఈ ఎపిసోడ్ వారి పాదపద్మములకు సమర్పిస్తున్నాం. ఈ ఎపిసోడ్లో వారు గత సంవత్సరం విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన ఓ మహోత్సవ కార్యక్రమాన్ని దాదీ జానకి గారికి అంకితమిస్తూ ఈరోజు ప్రసారం చేయబోతున్నాం. జీవనం సామాన్యం, చరిత్ర అసామాన్యం, అందుకే వారి జీవితాలు ఆదర్శప్రాయం. భక్తితో వారిని అనుసరిద్దాం. ఓం శాంతి. నేనెవరి సంతానాన్ని అనే నష ఉండాలి ముందు. విష్ణుకి మాలిక్ జో శ్రీ బాబా హై, విష్ణు కళ్యాణ కారీ హై, ఉన్కే బచ్చీ హై. విశ్వ కళ్యాణకారి విశ్వానికి మాలికుడైన బాబాకు పిల్లలు మనం. తో విశ్వ కళ్యాణకారి బచ్చే వో హై జో కభీ భీ శోకా యా ఔరో కా అకళ్యాణ కర్ నహీ సక్తా హై. విశ్వ కళ్యాణకారి పిల్లలు మనము స్వయానికి కానీ ఇతరులకు కానీ ఇప్పుడు అకళ్యాణం చేయడం అనేది జరగదు కదా. ఇప్పుడు మనమంతా ఈరోజు మన హార్మోనీ హౌస్ ఏదైతే కొత్త సెంటర్ దాదీజీ కరకమలాలతోటి ఉద్ఘాటన చేయించుకున్నాము, దాంతోపాటు ఆ సెంటర్ కనెక్షన్లో 25 నుండి సేవలు చేస్తున్నటువంటి సంతోషంలో మనం ఈరోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నాము. తెలుసు కదా అందరికీ, ఇలా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తూ చేస్తూ మన ప్రయాణం ఎక్కడ దాకా పోవాలి? గోల్డెన్ జూబ్లీ, గోల్డెన్ ఏజ్ వరకు చేరుకుంటుంది అన్నమాట. ఆ తపస్య పీఠం అక్కడే ఉండిపోయింది.
కాబట్టి అక్కడ సేవ నడుస్తూ ఉంది. కానీ ఎంతైనా సరే ఎక్కడ మనం ముందు ఉన్నామో దాని మీద వద్దనుకున్న ప్రేమ అభిమానం అన్నది ఉంటూనే ఉంటుంది. కాబట్టి సాగరం, విశాఖపట్నం సాగరం ఎలా ఉందో అలాగ సాగరంలాగా బాబా పిల్లలు ఇలా వృద్ధి అవుతూ ఇంకా వృద్ధి కావాలి. ఇంకా విశాఖపట్నం అంటే విశాలమైన పట్టణంగా తయారు కావాలి, అనేకులకి ఆదర్శంగా కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇంకా ముందుకు వృద్ధిలోకి వెళ్తూనే ఉండాలి. కాబట్టి చూడండి, దాదీ కూడా మీకోసం వచ్చారు. దాదీ వచ్చారు అంటేనే చాలా ఆనందించవలసిన విషయం, ఎందుకంటే దాదీని మీ తపస్సుతో ఇక్కడికి తీసుకుని వచ్చారు. భలే నిమిత్తం శిల్లులక్కయే, కానీ అందరి యొక్క తపస్సు యొక్క ఫలం కూడా ఇది. దృష్టిని అందరూ తీసుకున్నారు. దాంతోపాటు మీ అందరూ కూడా దాదీజీ నుంచి అనేక విధాలైనటువంటి ప్రేరణలు, తీసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అభినందనలు అనుకోండి, ధన్యవాదాలు అనుకోండి, ఏదేమైనా సరే మొట్టమొదట ఇవ్వవలసింది శివలీలా బెహెంజీకి. విధంగా ఫస్ట్ మనం చెప్పవలసింది శివబాబాకి, మరియు దాదీని ఇక్కడ తీసుకురావడం నిమిత్తమైనటువంటి శివలేల అక్కయ్యకి మొట్టమొదటిగా మనం అందరూ కృతజ్ఞతలు తెలుసుకోవాలి. బాబా అన్నారు పెద్ద పెద్ద మహారథులు దాదీ దీదీలు వచ్చినప్పుడు మనకి ఏదైతే వరదానం ఇస్తారో అది తప్పకుండా సఫలం అవుతుంది. ఎందుకంటే 1982లో ప్రకాశమణి దాదీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక వరదానం ఇచ్చారు. మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవారు విశాఖపట్నం వాళ్ళే విశాల హృదయ వాళ్ళేది హర్షముక్త జసే బాబా అభి హమ్ సబ్కో కేతా హై బచ్చే సదా హర్షిత్ రహో ముస్కరాతే రహో తో విశాఖపట్నం అర్థాత్ విశాల్ బడి దిల్ బేహద్ కి దిల్ వాలా విశాఖపట్నం ఔర్ హమారీ బేహద్ కి దాదీ బేహద్ కా బాబా బాబా స్వయం జ్ఞాన్ కా సాగర్ ఇస్ సాగర్ పర్ ఉపస్థిత్ హో చుకా హై బాప్ దాదా కే సాథ్ సాథ్ హమారీ ప్యారీ దాదీ మీఠీ దాదీ ప్యారీ దాదీ ఉన్కా హమ్ కితనా నా శుక్రియా అదా కరే శుక్రియా దాదీ శుక్రియా విశాఖపట్నం వాసీ ఔర్ సభీ స్థానో సే పహుంచే హుయే సభీ కా బహుత్ 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 ఔర్ జో హమారీ శివ్ కీ లీలా శివరాత్రి కే దిన్ ఉస్నే అప్నా జనమ్ లియా తో వాస్తవిక్ నామ్ జైసే బాబా నే జనక కా రఖా జానకీ ఐసే హీ శివ్ లీలా మన సచ్మూచ్ విశాఖపట్నం మే అప్నీ బహుత్ సుందర్ లీలా జో ఇత్నీ ఆత్మాఓ కీ సేవాయే కీ 25 వర్ష సే జైసే విశాఖపట్నం మే ఖులా ఔర్ యే జో డైమండ్ హాల్ కే జైసా దిఖాయి దే రహా హై మధుబన్ ఔర్ అభీ ఔర్ భీ బహుత్ జ్యాదా విశాల్ జో చంద్రబాబు నాయుడు నే 5 ఎకర్ జమీన్ దీ హై ఔర్ ఇస్ బార్ హమారీ ప్యారీ దాదీ జీ ఐసా మనా ఇస్సే భీ డబల్ హాల్ బన్ జాయే ఔర్ హమారీ ప్యారీ దాదీ ఫిర్ విశాఖపట్నం మే ఆయే క్యోంకి హమారీ దాదీ తో ఉర్దీ కలా మే ఉర్దీ హీ రహతీ హై తో సభీ భీ విశాఖపట్నం వాసీ ఔర్ చారో తరఫ్ సే ఆయే హుయే సభీ భాయి బహనే ఔర్ ఆజ్ జో విశాఖపట్నం వాసీ
25 वर्ष से जो बाबा के बच्चे बन चुके हैं और आज उन्होंने सिल्वर जुबली में स्वयं दादी जी आ चुकी और ऐसा लग रहा है ये विशाखापट्टनम तो नहीं बल्कि डायरेक्ट ये मधुबन मिनी मधुबन लग रहा है और मिनी डायमंड हॉल लग रहा है। तो सभी के चेहरे बहुत मुस्कुरा रहे हैं और ऐसे ही मुस्कुराते रहेंगे और यहाँ स्वयं बाप दादा घूम रहे हैं और ये सेवाएं दे रहे हैं। మనలను దరి చేర్చు బాబా మహిమ తెలియండి మహిమ తెలియండి కోటి సూర్యుల తేజమున్న శివుని గాంచండి శివుని గాంచండి నేటి సమయం రేపు రాదు మేల్కొనండి వేగిరం మహాతపస్విని దాది మళ్ళీ వారి యొక్క పాదం మోపేసి ఆ భూమిలో వరదల వర్షాన్ని 4వ తారీఖు జనవరి 4వ తారీఖు నుంచి వర్షిస్తూనే ఉన్నారు. ఆ వర్షము ఈ రోజు వరకు ఇక్కడికి కురుస్తూనే ఉంది. దాదీజీ బాబా యొక్క జానకీకి అటువంటి దాదీజీ మన విశాఖపట్నంలో రావడం అనేది 2వ సారి. అంతే దాదీ జానకీకి హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం సుస్వాగతం. దాది దృష్టి పట్టే చాలు భాగ్యం అనుభవం చేస్తూ ఉంటాము అంటే 24/7 నిత్యం దీదీజీ యొక్క భాగ్యం తయారవుతూనే ఉంది బాప్సమాన్ ఆత్మ యొక్క సేవలో. అంటే మనకి ఒక్కసారి దాది దృష్టి పడితేనే ఎంత శక్తి అనుభవం చేస్తాం, ఎన్ని విఘ్నాలు అవుతాయి. దాదీజీ యొక్క ఈ 3 రోజులు దాదీజీ పేరు మీద సేవ కూడా చేసుకునే భాగ్యం మనకు కలిగింది. కానీ దాదీజీతో పాటు హంసా దీదీ, తర్వాత టీం ఎవరైతే ఉన్నారో, దేవీ బెహెన్, నలీ బాయ్, దీపక్ బాయ్, కుమార్ బాయ్, సచిన్ బాయ్, వీళ్ళందరూ కలిసి దాదీ సేవలో పద్మాపదం భాగ్యశాలి ఆత్మలు అందరూ దాదీజీని ఇక్కడ తీసుకురావడానికి నిమిత్తమయ్యారు. ఆ నిమిత్తమైన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం స్వాగతం స్వాగతం. ఇంకా దాదీజీ అయితే 4వ తారీఖు వచ్చారు శుక్రవారం. అదే శుక్రవారం రోజు మన సంతోషి మాతాజీ వచ్చారు మనందరికీ. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ప్రత్యక్ష తల్లి సంతోషి బేంజీ, బేంజీకి మన తల్లికి మన హృదయపూర్వకంగా అమృతమైకి స్వాగతం స్వాగతం స్వాగతం. ఈ యొక్క హార్మనీ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే కంటే ముందు హార్మనీ హౌస్ కనెక్టెడ్ పిల్లలు అనకాపల్లి గాజువాక అందరూ కూడా కలిసి కంప్లీట్గా 18,000 గంటల యోగం చేస్తారు. 18,000 గంటల యోగం, యోగ ప్రయోగంతో తయారైన యోగ భవనం అది. అందుకోసం ఆ యోగ ప్రయోగానికి బాబా యొక్క సందేశం కారణమయ్యింది. అందుకని అటువంటి సందేశ పుత్రిక అయినటువంటి గోదావరి దేవికి, గలగలాపారి గోదావరి దేవికి స్వాగతం స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ సేవలే కావచ్చు, హైదరాబాద్ కనెక్టెడ్ విశాఖపట్నం సేవలే కావచ్చు, మహేంద్రబాయ్జీ సంకల్పాల యొక్క బీజము, సంతో మన కుల్దీప్ బెహెన్జీ యొక్క పాలన, ప్రీతం బెహెన్జీ యొక్క పాలన, వీటితో ఈ యొక్క ఇంతింతై వతుడింతై అన్నట్టు వృక్షం వటవృక్షంగా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో అందుకని కుల్దీప్ బెహెన్జీ నేను ఏమంటాను అంటే మీనాక్షి అంటాను. మీనాక్షి ఎందుకంటే ఒక మీను చేప, ఒక ఒక టైప్ ఆఫ్ చేప, ఒక తీరంలో ఉండి ఇంకొక తీరంలో గుడ్లు పెట్టేసేసి దాని యొక్క కన్ను ఒక వైబ్రేషన్తో ఈ గుడ్డులో ఉండే వాటి పిల్లలు చేస్తున్నారంట, అందుకని మీనాక్షి అంటారంట. సో బెహెజ్ అక్కడ హైదరాబాద్లో ఉండి ఒక కన్యస్ ఉంచారు, ఇక్కడ ఇక్కడ ఇన్ని పిల్లలు తయారయ్యాయి. దీంతో 4 కనెక్షన్లు వాళ్ళు ఉన్నాం మనము.
దాంట్లో బెహెంజీ తరఫున ఉన్న కనెక్షన్ పిల్లలు 1400 మంది ఉన్నారన్నమాట. 50 సేవా కేంద్రాలు అక్కడి నుంచి కన్ను చూపుతో పాలన చేసి చేసి చిన్న పెద్ద సేవా కేంద్రాలన్నీ 50 ఉన్నాయన్నమాట బెహెంజీ అండర్లో, అన్నీ కూడా కలిపి. ఇప్పుడు బెహెంజీ అండర్ దగ్గర మేము అక్కడికి అందరం 30 ఉన్నాం. సో ఎంత వైబ్రేషన్ ఎనర్జీ ఉంటే, అందుకని చైతన్య దీపం అన్న దుకుల దీపం అయితే తక్కువైపోద్ది. చైతన్య లైట్ హౌస్కి, మైట్ హౌస్కి, ఆయన పెద్ద కుల్దీప్ బెహెంజీకి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. తర్వాత మనకి కరీంనగర్ నుంచి చేసిన విజయ బెహెంజీ, చాలా శాంతమూర్తి, యోగి ఆత్మ, మనసా సేవ బాగా చేస్తూ ఉంటారు. అటువంటి త్యాగి తపస్వి యోగి ఆత్మకి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. తర్వాత గోదావరి దీదీతో పాటు వచ్చినటువంటి లాజు దీదీ ఉన్నారు. తర్వాత సంతోష్ దీదీతో పాటు వచ్చిన భావన బెహెంజీ ఉన్నారు. గోదావరి దీదీతో పాటు మీనా బెహెన్ వచ్చారు వారు. తర్వాత మన హైదరాబాద్ నుంచి వచ్చిన హేమలత బెహెంజీ, హైదరాబాద్లో మార్వాడి కుమారుల్లో పుట్టిన మొట్టమొదటి కుమారి అన్నమాట హేమలత బెహెంజీ. మార్వాడి కుటుంబాల్లో అంత ఈజీగా రారు. సమర్పితమైన అక్కయ్య, హేమలత అక్కయ్య. తర్వాత అన్నపూర్ణ అక్కయ్య అయితే మనకి ఇక్కడే ఇక్కడి అక్కయ్యే. అలాగే మనకి రజని అక్కయ్య కాకినాడ నుంచి ఇచ్చేశారు. అక్కయ్య కూడా ఇక్కడ అక్కయ్యే. పేరుకు మాత్రమే ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ పెరుగుతూ ఉంటాం మేము అందరం కూడా. ఇది అంత ఒకటే స్టేషన్. ఆ కాకినాడ కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ అన్ని కలుపుకుంటే ఒకటే. సో నా యొక్క ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి స్నేహి సాథీలు సీతా బెహెంజీ అయితే చిన్న ప్రాబ్లం వస్తే చాలు, చెప్తే చాలు యోగం చేసి పెట్టేస్తారు. ఆ నమ్మకం ఈ చాలా పెంచేస్తుంది రోజు రోజుకి. ఏం కాదమ్మా, ఏం కాదురా, అయిపోద్దిరా, ఆలోచించక, అలాగా నిశ్చింత చేస్తూ ఉంటారు. తర్వాత దేవి అక్కయ్య, శేషి అక్కయ్య అయితే మేమైతే కలిసి కలిసి ఫ్లైట్లో వెళ్తూ, ట్రైన్లో వెళ్తూ వస్తూ ఉంటాం. మధుబంకి వగేరా, భోజనాలు వగేరా అని కూడా తీసుకెళ్తూ ఉంటాం. సో పేరుకు మాత్రమే విడిగా ఉన్నాం, కానీ అందరం కలిసి ఒక చోటనే ఉన్నాం అన్నమాట. దాదీజీకి చాలా ఇష్టమైనటువంటి పాటలన్నిటితోటి చక్కటి ఫ్యూజన్ డాన్స్ సమస్త హమారీ ప్యారీ ప్యారీ బహనే ఔర్ సభీ భాయీ ఔర్ యహాన్ కీ మాతాయీ ఔర్ యుగల్ జో భీ ఆజ్ సిల్వర్ జుబ్లీ
దాదీ జీకి సాథ్ మనా రహే హై ఆప్ సబ్కో బహుత్ 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 శుభకామనాయే ఔర్ హమే బహుత్ హర్ష హై ఫస్ట్ జనవరి కో దాదీ జీ కా 103 బర్త్డే మనాకర్ ఔర్ ఫోర్త్ కో దాదీ జీ యహాన్ విశాఖపట్నం మే ఆయే హమ్ సబ్ భీ ఆజ్ దాదీ జీ కో బహుత్ 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 శుభకామనాయే దేతే హై కి హమ్ సబ్ కి ఉమర్ దాదీ జీ కో లగ్ జాయే ఔర్ హమారీ దాదీ జీ జీయే హజారో సాల్ దాదీ జీ కే ఆగమన్ సే హమ్ దేఖ్ రహే హై బ్రాహ్మణ్ కో తో క్యా ఖుష్ హో రహే సముద్ర భీ ఉచల్ ఉచల్ కర్ ఖుషీ దిఖా రహా హై కల్ సే హమ్ దేఖ్ రహే సముద్ర కా లెవల్ బఢ్తా హీ జా రహా హై బఢ్తా హీ జా రహా హై ఐసా లగ్తా హై కి వో దాదీ కా చరణ్ ఛూనా చాహతా హై ఔర్ దాదీ జీ కో నమన్ కర్నా చాహతా హై కి ఆప్ పధారే మే భీ ధన్య ధన్య హో గ్యా తో పిచ్లే 25 వర్షో సే హమారీ బహుత్ సీ బహనో నే యహాన్ సేవాయే ప్రారంభ కీ హైదరాబాద్ కమిషన్ సే జో సెంటర్ ఖులా హై అభీ మే సభీ కా తో నామ్ అగర్ లూంగీ తో బహుత్ బడీ మాలా హై యహాన్ జితనీ భీ బహనే ఇధర్ భీ బైఠీ హై సభా మే భీ మే సమజ్తీ లగ్భగ్ 25 బహనో నే తో సేవా కీ హీ హోగీ యహాన్ పర్ తో యే సబ్ సేవా కా పరిణామ్ హమ్ దేఖ్ రహే హై విశాఖపట్నం మే బాబా నే బహుత్ బడే బడే చమత్కార్ కియే హమారీ దాదీ జీ కో భీ డాక్టరేట్ కీ డిగ్రీ విశాఖపట్నం గీతమ్ యూనివర్సిటీ సే హీ ప్రాప్త హుయీ హై శివలీలా బహన్ సునా రహే థే హమారే లౌకిక్ ఫాదర్ 76 ఎండ్ మే షాయద్ ఉన్కో कैंसर की बीमारी के कारण वहाँ एक मैचर के और में आए थे और वो लगभग मैं समझती लॉसेंस वे कॉलोनी ही के पास में था वो शांति आश्रम है अभी वहाँ पर रह करके वो मुझे हमेशा बोलते थे यहाँ सेंटर खोलकर जाना है तेरे मुझे तो भाषा भी नहीं आती थी पूरा दिन मैं मार्केट में जाकर खड़ी होकर के सबको पूछती थी यहाँ का कोई एक व्यक्ति का नाम बोले थे मुझे उसको ढूंढो अभी वो व्यक्ति के नाम से मैं कैसे ढूंढूँ मेरे पास तो एड्रेस ही नहीं है लेकिन उनके संकल्पों से हमने देखा कि तुरंत बाबा के सेंटर यहाँ खुले हमारे शिवप्पा भाई ने शुरू किया फिर नारायण भाई भले उस समय शशि बहन छोटी थी सीतरणिया दादी जी हंसा बहन और सब आए हुए भाई बहने मंच पर बैठी हुई हमारी साथी बहने आज बहुत बहुत खुशी का दिन है जो हम सब विशाखापट्टनम की सिल्वर जुबली मना रहे हैं विशाखापट्टनम को तो इससे ज़्यादा बरस हो गए मैं समझती हूँ बाकी 39 ईयर्स हो गए जन्म से लेके अभी तक जो भी फिल्म चली है वो सब साक्षी होके मैंने देखी है और उसको साक्षी होके देखते हुए बाबा कैसा करण करावन हार है और बाबा अपना कार्य कैसा खुद करता है कुछ भी हो जाए बाबा का हम बच्चों के साथ वायदा है कि बच्चे ये स्थापना का कार्य तो होके ही रहना है और आप सभी को एक मत एक राज स्थापन करना ही तो करण करावन हार स्वामी बच्चों के द्वारा कैसा कार्य करा रहा है ये देखते हुए प्रभु लीला को निहारते हुए मन बहुत बहुत हर्षित होता है और हम सभी की बैकबोन कहो खास हमारी दादी जी जो हमेशा हमें प्रेरणा देती है और कैसे हलचल में भी अपने को अचल रखना है ये जो सिखाती है ये सीख करके हम सब आगे बढ़ते जाते हैं तो विशेष दादी जी का जो बर्थडे है 103
तीन बरस का, उसके भी हमें बहुत 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 खुशी है और आप सभी को विशेष बधाई है। मैं समझती हूँ मधुबन के बाद आज दादी पहली बारी बर्थडे के बाद उधर आई है ना, हम सब है बॉम्बे में पीछे जाने वाली है, आपके पास पहले आई है, बॉम्बे में तो फरवरी में आने वाली है, तो हाँ इसीलिए आप सभी को बहुत बहुत बधाई है। हम दादी जी जैसे रत्नों को पा करके हम सभी का जीवन धन्य धन्य हो गया, क्योंकि इनके सदके इनके कारण ही हम अपने जीवन को आगे बढ़ाते हुए इनको आदर्श रखते हुए चलते हैं। तो हमारे दिल से तो यही निकलता है कि जब तक ये संगम युग चले तब तक दादी सदैव हमारे साथ में रहे। हम सब साथ नहीं जाएंगे, आगे पीछे जाने की बात नहीं है, क्योंकि भले कभी दूर भी रहते हैं, दादी तो वैसे मधुबन में रहेगी या जहाँ भी रहेगी, परंतु छत्र से आया जैसे बाबा की हम बच्चों के ऊपर है, वैसे दादी की छत्र छाया भी हम सबके ऊपर है, जिसके आधार पर हम बहुत निरसंकल्प और खुशी खुशी से जीवन रूपी यात्रा जो है वो करते रहते हैं। तो आप सभी को आज के दिन की बहुत बहुत मुबारक है। शांति ओम शांति शांति। देखो बाबा ने क्या है, अरे मेरा पक्ष बनाने में आप लोगों से खुशी हुई है, तो मुझे क्या हो गया होगा बताओ ना, मुझे क्या हुआ, मेरे बाबा ने मुझे अपना बना के मुस्कुराना सिखा दिया, नवरम नहीं मेरा बाबा, बोलो मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा वंडरफुल। ये हाल मैं आप सबकी हाजिरी देख मेरी भी हाजिरी यहाँ देख तो आपको ज्यादा खुशी है, अब मैं क्या खुशी होंगी चूस्ते देखो सामने मेरा अरे मैं कौन हूँ किसकी हूँ बताए ना, मैं कौन मेरा कौन मेरा बाबा। मैं जब सोचती हूँ ना तो हमारी बालकी है ना, कहाँ है हमारी बालकी, खड़ी हो जाओ खड़ी हो जाओ, कहती है तुम क्या कर रही हो क्या कर रही हो, मैंने कहा क्यों नहीं बोलो, मैं क्यों मैं खड़ी नहीं रहू बाबा बाबा अंटू उठर एने क्यों मैं क्यों मैं खड़ी नहीं होंगी నేను క్యూలో నిలబడిన అన్నారు బాబాకి ఆ జీ బాబా
బాబా ముందుండి నేను అలాగే బాబా జీ బాబా అంటూ ఉంటాను. చాలా మంచి బాబా, ప్రియమైన బాబా. ఎందుకు బాబా స్వీట్ అనిపిస్తారు, మధురం అనిపిస్తారు? ఏమనిపిస్తుంది చెప్పండి. నా వాళ్ళు కదా అంటే నేనైతే అంటాను బాబా మీరు నా వాళ్ళు కదా అని. తండ్రివి నా బాబావి అని నేను అంటాను అంటున్నారు. అందరికీ బాబావే కదా. భగవంతుడు కూడా రాజీ అవుతాడు, సాహిత్ కూడా రాజీ అవుతారు. అంటే అందరం కూడా అడుగు పైకి పెట్టి వెళ్ళాలి, కాలు కిందని ఉంచకూడదు, పైకి వెళ్ళాలి. సాకార్ బాబాకి సాకార్ బాబా చెప్తాను మీకు విషయం అన్నారు. సాకార్ బాబా ఎవరెవరు సాకార్ బాబాను చూసారో వాళ్ళు చేయట్లేదండి, పోయినాయి ఏంటి దృష్టి ఎప్పుడైతే బాబా దూచుకుండా దృష్టి ఇచ్చారో అప్పుడు లౌకిక తండ్రి ఎక్కడున్నారు ఏమైనా నాకు కనిపించలేదన్నది. బాబా కాస్తా అంటే బాబా అనేవారు నువ్వు నాదనంటే బాబా మీరు నా వాళ్ళు మీరు నా అంటున్నారు, కానీ నేను సర్వీస్ లో చేసి చూపిస్తాను, మీరు అప్పుడు అంటారు నా దాని, అప్పుడు మీరు అంటారు నా అమ్మాయి నా బాబా అని చెప్పి నేను చూపిస్తాను సర్వీస్ లో. ఒక నవ్వు వచ్చే విషయం చెప్పరా అని అడుగుతున్నారు. నన్ను విదేశాలకు వెళ్ళినప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడిగారు. చేసుకున్నాను అని చెప్పారు. ఏం పని చేస్తారు అని అడిగారు. ఆయన దిల్వాలా అని చెప్పారు పేరు. వచ్చి చూసొచ్చిరా అప్పుడు తెలుస్తుంది దిల్వాలా బాబా అంటే ఎవరు ఏంటి అని. బాబాను చూడగానే ఎంతో మంచిదే. అయితే నీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు, ఉన్నారు అని చెప్పారు.
శాంతి వచ్చి సుఖ శాంతి సేవ చేస్తున్నారు. మంచి పిల్ల కదా ఇద్దరు సుఖం శాంతి ఇప్పుడు సుఖ శాంతి ఇద్దరే కదా ముగ్గురు పిల్లలు అంటారు. బ్రిజేంద్ర దాది ఎవరో తెలుసా? మన జోన్ మొదట్లో మన జోన్ ఇన్ఛార్జ్ బ్రిజేంద్ర దాది. ఎంత అందంగానో ఉండేవారు, సుందరంగా ఉండేవారు, ఎంత స్వీట్ గానో, ఎంత ప్రియంగా. బాబాకి బహురాణి బహురాణి ఇదంతా చూస్తే ఈ దృశ్యం ఈ దృశ్యమే చాలా సుందరంగా ఉంది. ఖుషితో నాట్యం చేయాలి కదా అని అడుగుతున్నారు. నేను నాట్యం చేయడా ఖుషితో అని అడుగుతున్నారు. నేను ఖుషితో ఇప్పుడు డాన్స్ చేసేస్తాను అంటున్నారు. ఐసా లగ్ రా హే బాప్ దాదా ఆ గయా హే సభా మే దాదీ జీ కే నయనో కే ద్వారా హమ్ సబ్ కో బాప్ దాదా నిహాల్ రహే హే ఔర్ వర్ధానం సే భర్పూర్ కర్ రహే హే.
मैं तीन बार ओम शांति कहते थे, अभी नहीं कहते हो? क्यों नहीं कहते हो? మూడు సార్లు ఓం శాంతి నేను ఎందుకు చెప్తూ ఉంటాను? ఇప్పుడు చెప్పను అంటున్నారు. यज्ञ के सेवा में एक नामी से चलना और एक के नाम से चलना, समझा मेरी बात? एक नामी कभी भी कौन नामी व्यर्थ नामी व्यर्थ खर्चा नहीं किया है न करेंगे. एक नामी व्यर्थमैन खर्चु చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు పొదుపుగానే చేసుకుంటూ వచ్చాను, ఒకే బాబాతోని నడిచాను, ఎప్పుడు కూడా వేస్ట్ గా ఖర్చు చేయలేదు. तो बाबा ने कहा बच्चे सदाई एक नामी से रहना. बाबा हैदराबाद लो तपड़ बाबा एम चेयमंटारे ओके पेरा बाबा कोटुपुगा नडवाली अनि चेप्पारु बाबा. कितना साल हो गया होगा? इन्नी संवत्सराल अयिपोयिंदि बाबा के. बाबा ने करची में हैदराबाद करची में एक नामी और एक नामी से रहना ऐसा सिखाया बाबा करची लो. आज तक भी कभी नजर बोला होगा, नजर सोचा होगा, कुछ भी नहीं. कभी भी एक चप्पल भी मुझे लेके नहीं देते అంటే ఇప్పటించి కరాచీలో ఉన్నాను, అప్పటించి కూడా బాబా చెప్పారు నేను పొదుపు చేశాను. వ్యర్థమైన మాటలు కానీ కదా, నువ్వు పొదుపు నామంతో నడవాలి అని బాబా యజ్ఞంలో यहाँ बैठी हूँ, बाबा का यज्ञ है, भारे को बाबा के यज्ञ के सेवा करने का इतना सेवा करने से सुख मिलता इलाही है. बाबा सेवा चेस्ते सुख मिलता इलाही అంటే సుఖం అపారమైన సుఖం అంత అవుతాయి కదా రాధికా. బాబా మరి హిందూ హోయా ముసల్మాన్ హిందువుల వచ్చి ముస్లింల వచ్చి ఎవరి మీద నమ్మకాలంటే లేదు బాబా.
బాబా సామె ఆతా సార్ మా బచ్చా కొయ్యాం పులావ్ బాబా బచ్చే కొయ్యాం పులావ్ బచ్చే కొయ్యాం పులావ్ బాబా ఎవరినే వస్తే ఆ పిల్లలను ఇలా పిల్లలు బాబా వండర్ఫుల్ బాబా వండర్ఫుల్ బాబా మే క్యా బోలు కేసే బోలు ఎన్నేం చెప్పే ఎక్కడికి వెళ్ళినా సామె బాబా సామె బాబా నా ఎదురుకుంటూ ఉంటారు ఉన్నాను కబీరే అంటే నౌరి అంటే ఉండకూడదు బాపు మా బియా బాబా నాకు టీచర్ శిక్షక కుసో ఖుషిగా ఉన్నారా అని అడిగితే నేను ఏమన్నాను నా నుండి నువ్వు ఖుషిగా ఉన్నావా అని హంస నేనందరి నుండి ఖుషిగా ఉన్నాను నా నుండి అందరూ ఖుషిగా ఉన్నారు నేను ఇంగ్లీష్ మిషన్ తీసుకొచ్చాను అంటున్నారు దిల్ కుష్ వ్యాక్సిన్ వచ్చింది ఖుషి బాబా దగ్గరికి ఎవరు చేస్తే ఎక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తే అక్కడే ఉంటారు భారతదేశం అంతా తిప్పుతున్నారు దాదీ అందరూ మిర్చి బయన పంచుకున్నా
అది ఏ జీవన్ బరీ సారే కలము మే అబ్బికియో జీవన ఇది చాలా విలువైన జీవితం విలువైంది కదా మొత్తం అన్ని అన్ని జన్మల్లోకి ఈ జీవితం చాలా విలువైంది అందరి కోసం దాదీ గారు ఎంతో ప్రేమగా అప్పుడు కిరీటధారిగా చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే పట్టాభిషేకం లాగా కనిపిస్తుంది. ఎంత చక్కటి కలశాన్ని సాగరమంత కలశం మీకు అందజేస్తున్నారు. అలా సాగరమంతగా విశ్వానికి మీరు బాబా యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి అలసటి లేకుండా. सुहानी जिनसे शक्ति मिले रूहानी एक ज्योति है बहुत सुहानी जिनसे शक्ति मिले रूहानी नाम है उनका शिव पिता सर्व गुणों के वो वरदानी नाम है उनका शिव पिता सर्व गुणों के वो वरदानी एक ज्योति है बहुत सुहानी जिनसे शक्ति मिले रूहानी ज्योति का दिव्य प्रकाश दिखाता है स्वर्णिम संसार उस ज्योति का दिव्य प्रकाश दिखाता है स्वर्णिम संसार दिखाता है स्वर्णिम संसार उनकी यही तो है निशानी एक ज्योति है बहुत सुहानी जिनसे शक्ति मिले रूहानी झलक जो उनकी पाए बिन मांगे भाग्य बन जाए एक झलक जो उनकी पाए बिन मांगे भाग्य बन जाए बिन मांगे भाग्य बन जाए बने स्वर्ग के राजा रानी एक ज्योति है बहुत सुहानी जिनसे शक्ति मिले रूहानी
ज्ञान रतन भंडार वो खोले, जब जब ब्रह्मा मुख से बोले। ज्ञान रतन भंडार वो खोले, जब जब ब्रह्मा मुख से बोले, जब जब ब्रह्मा मुख से बोले। फिर बदले ये दुनिया पुरानी, एक ज्योति है बहुत सुहानी, जिनसे शक्ति मिले रूहानी। एक ज्योति है बहुत सुहानी, जिनसे शक्ति मिले रूहानी। एक ज्योति है बहुत सुहानी, जिनसे शक्ति मिले रूहानी। भगवान हमारा साथी है, हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है भगवान हमारा साथी है। खुलते ही आँख हमें मिलते, हर पल वो साथ मेरे चलते। कितना वो प्यार हमें करते, उनकी पलकों में हम पलते। हम खुश नसीब उनको पाते, हम खुश नसीब उनको पाते। जिंदगी हमारी गाती है भगवान हमारा साथी है। खुशी को कायम रखने के लिए जैसे दादी जी ज्ञान रत्नों से खेलती है, हम भी दादी जी के समक्ष ज्ञान रत्नों से खेलते रहेंगे।
तो दादीजी समान बाप समान सदा खुश। देखो खुशी में बलून भी जो है वो भी फूटा अभी, तो सदा खुश रहना और यही हम लक्ष्य रखेंगे, सदा खुश रहेंगे। फिर से सारे विशाखापट्टनम परिवार को मुबारक हो, मुबारक हो, मुबारक हो। ओम शांति। दुलार माँ की ममता, हम प्यार पिता का पाते, शिक्षा देते रक्षा करते, अपना सर्वस्व लुटाते। प्यारी मुरली प्रतिदिन हमको, प्यारी मुरली प्रतिदिन हमको, आती प्रभु प्रेम की पाती है, भगवान हमारा साथी है। ज्ञानम दैव स्वरूपम्, అలాంటి అఖండ జ్ఞాన సంపదను మూటగట్టుకొని సేవలో తమ జీవితాలను సార్థకతను చేసుకున్న దాది జానకి గారికి నివాళులర్పిస్తూ ఆమె దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి టీవీ టూరిజం ఛానల్ని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ ఆదిత్యభూషణ్.